బాబు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అయితే శక్తివంతమైన ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన వస్తే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి, గొప్ప గొప్ప సంక్షేమం చేయడానికి, గొప్ప పరిపాలన అందించడానికి సర్వశక్తులు ఆయనకు ఉన్నాయి అని ఆయన అంటున్నారు. నాగబాబు అంటున్నారు. నాగబాబు గారు అంటున్నారు. బాగానే నాగబాబు గారు ఆయన పొగుడుతాడు తిడతాడు. చంద్రబాబు గారిని ఎన్నిది ఇచ్చింది మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు గారితో ఎప్పుడు కలవాలని చూస్తున్నారు. అసలు ముందు కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండాలి? పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి. నాగబాబు గారికో నాకో మీకో ఉంటే కాదు కదా. పవన్ కళ్యాణ్ గారే జారిపోయిన తర్వాత అబ్బా నేను ఎక్కడండి సీఏం క్యాండిడేట్ని అన్న తర్వాత ఇంకా విలువే ఉంటుంది. మరి ఏం చెప్పాలి తమ్ముడికి? ఎందుకు ఇట్లా మాట్లాడావు, వెంటనే విత్డ్రా చేసుకో, ఎస్ నేను సీఎం రేస్లో ఉన్నానని చెప్పు అని చెప్పాలి. లేదంటే అసలు పొత్తు లేదు, గిత్తు లేదు, మా తంటాలు మేము బీజేపీతో వెళ్తామని ధైర్యం ఉంటే చెప్పాలి. అట్లాగే చంద్రబాబు గారు కూడా ధైర్యం ఉంటే మేము అవసరమైతే ఒంటరిగా కూడా పోటీ చేస్తామనే ధైర్యం ఉండాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ ధైర్యం లేదు కాబట్టి ఈ పొత్తులు, గందరగోళాలు, ఈ మధ్యలో ఈ అంటే పవన్ కళ్యాణ్ గారి వరకు ఆయన ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఇక అయితే ఆయన అభిమానులు, పవన్ కళ్యాణ్ గారికి ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన ఏం చేసినా ఆయన్ని అభిమానించే వాళ్ళతో ఒక సెక్షన్ ఉన్నారు. సినిమా నటుడు కదా, సినిమా నటుడు కాబట్టి పాపం వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఇదేంది మావాడు ఏదో సీఎం అవుతాడు అనుకుంటే ఇట్లా సీఎం క్యాండిడేట్ అవుతుంది, ముందు అసలు సీఎం క్యాండిడేట్ అయితే తర్వాత సంగతి అనుకుంటే ఇట్లా చేశారండి. అటువంటిప్పుడు నాగబాబు గారు సలహా ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు తర్వాత మాట మార్చాడు, సీఎం క్యాండిడేట్ సీఎం విషయం ఎలక్షన్ అయిన తర్వాత అని అన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అది ఊరికే ఏదో మాట వరుస అన్నట్లుగానే అర్థమైంది తప్ప ఇంకోటి కాదు. అంటే ఈ సిఐడి వ్యవహారంలో రామోజీ వీళ్ళ పట్ల వస్తున్న వాళ్ళు రాస్తున్న వార్తల వల్ల కానీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల కానీ సిఐడి ఇంకా సీరియస్ అయిపోయి సీరియస్గా వీళ్ళకి మన రామోజీరావుకి శైలజకి వాళ్ళకి నోటీసులు ఇచ్చి అది ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉందని కూడా వినపడుతుంది సార్. దాన్ని ఎలా చూస్తున్నారు సార్? అంటే కేసులు పెరగటం కాదు, బేసిక్గా ఇక్కడ ఇష్యూ ఏంటంటే రామోజీరావు శైలజ గారు తప్పు చేయలేదు అనుకుందాం. తప్పు చేయనప్పుడు శుభ్రంగా రికార్డులన్నీ చూసుకోవాలని ఇష్టం వచ్చినట్టు చూసుకో, మీకు ఏది కావాలంటే చేసుకోండి అని చెప్పొచ్చు కదా. ట్రాన్స్పరెంట్గా ఉండమని కదా ఈ దేశం అందరికి చెప్పేది, మరి తను ఎందుకు ఉండలేకపోతున్నారు అనే దానికి ఒక ప్రశ్న దొరకదు. రెండు, డిపాజిట్లు తీసుకున్నారా లేదా అనేదానికి దొరకదు. మూడు, చిట్ ఫండ్ డబ్బులు తీసుకెళ్ళి వేరే సంస్థల్లో పెట్టారా లేదా అనేదానికి సమాధానం చెప్పరు. ఎన్ని జరిగినట్టుగా వాళ్ళు ఆధారత సిఐడి వారు చూపిస్తున్నారు, ఆ విచారణలో ఇచ్చేస్తున్నారు. కేవలం ఒక మీడియాని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు, మీడియాని అడ్డం పెట్టుకుని సిఐడి మీద ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నారు అనేది వాళ్ళు ఇప్పుడు పరువు నష్టం దావా వేయటం లేకపోతే అట్లాంటిది ఏదో చేయబోతున్నారు, నోటీసులు ఇస్తారని ఏదో వార్త వచ్చింది కదా. సో అది నిజానికి మీడియా ఉంది కాబట్టి నన్ను అసలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకునే పరిస్థితికి జర్నలిజం వెళితే అది చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు రామోజీరావు ఆ దశ తీసుకెళ్ళాడు జర్నలిజాన్ని. తనకి నచ్చట్లేదు కాబట్టి జగన్ గారి మీద విషప్రచారం చేయటం, తనకు కేసులు, తనకు సంబంధించిన సంస్థలకు సంబంధించి విచారణ అడుగుతున్నాడు కాబట్టి బురదేయటం, ఈ రకంగా చేయటం జర్నలిజం సూత్రాలకు విరుద్ధం. కానీ కనీసం పద్ధతిగా రాయి, తప్పేం కాదు. గవర్నమెంట్లో ఉన్న తప్పులు రాయొద్దని ఎవ్వరని చెప్పం. తప్పు ఏ గవర్నమెంట్ ఉన్నా తప్పు ఒప్పులు ఉంటాయి, అవి వదిలేసి ఆయన కేసు గురించే రాయటం. ఇప్పుడు మొన్న ఎప్పుడో రాశారు, శైలజ గారిని అడిగిన ప్రశ్న అడుగుతున్నారు అని. అడిగిన ప్రశ్న కాక ఆడకు సమావేశించేదాకా రాస్తారు. మరి అవినాష్ రెడ్డి గారి కేసులో ఇంకే ఉందని అట్ల అడిగారు ఇట్ల అడిగారు రెచ్చిపోయి మరి రాస్తారు. ఈరోజు కూడా ఒక చోట వార్త రూపంలో వచ్చింది, సునీత ముందు జగన్ ఓడిపోయారని చెప్పి రాశారు. అది ఏం చెబుతాం దానికి? ఓడిపోయేది ఏముంటుంది, ఇవన్నీ ఏముంటాయి, ఏదేంటో అంటే వాళ్ళ ఊహాగానం. అంత జగన్ గారు వెళ్తే అంత కేసులు తమ్ముడు కేసు కోసం వెళ్ళాడు, మరి కేసుకు వెళ్తే మరి వీళ్ళు మరి నిందితుడికి ఎందుకు చేర్చారు? సిబిఐ వాళ్ళు చేర్చుకుని ఉండొచ్చు కదా. అంటే వాళ్ళు చెప్పేన అబద్ధాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చేసరికి నిజంగా మరి అంటే అదే ఆంధ్రజ్యోతి వారు మళ్ళీ దాంట్లోనే జగన్ సి కేంద్రంకి వెళ్ళి అమిత్ షా దగ్గరికి మోడీ దగ్గరికి వెళ్ళి కేసుల కోసం వెళ్తున్నాడు అన్నారు. మరి జగన్ మరి అయినా కూడా సునీతకి ఎట్లా పై చేయింది? అంతేకాకుండా మరి ఇప్పుడు ఆయన్ని అవినాష్ గారిని ఎందుకు నిందితుడికి ఎందుకు చేర్చారు? అంటే వాళ్ళు చెప్పేన అబద్ధాలనే కదా, ఆంధ్రజ్యోతి చెప్పేన అబద్ధాలని మరోసారి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కదా. సో ఈ ఇందులో జగన్ ఓడిపోవటం ఏముంటుంది? జగన్ ఓడిపోవటం గెలవటం సమస్య కాదు కదా, అది ఏదో లీగల్గా జరిగే బ్యాటిల్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఒకటి సునీత గారి వెనకాల తెలుగుదేశం అట్లాగే రాధాకృష్ణన్ గారి లాంటి వాళ్ళు ఉన్నారని, రామోజీరావు లాంటి ఉన్నారని వాళ్ళే తెలియజెప్తున్నట్టుగా ఉంది. అది ఓవరాల్గా మీ నాలుగేళ్ళు పూర్తయిపోయింది, ఇంకా ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి కదా సార్? ఎలక్షన్ ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇంకే ముందస్తు భలే వాళ్ళే మొన్న నిన్నే కదా చెప్పింది జగన్ గారు, 9 నెలల టైం ఉంది మనం అదే డైరెక్ట్గా క్లారిటీ ఇచ్చినట్టు అంతే. ఇంకా ఆ దశ దాటి కరెక్ట్గా ఇంకా 11 నెలలు ఉంది.
చివరి 2 నెలలు ఇదే 10 నెలలు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ వ్యవహారం ఇవన్నీ నడుస్తుంది. 9 నెలలు మాత్రమే అవకాశం అనే దానికి ఇక ఆస్కారం. అయితే మామూలుగా ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే అది ఎవరైనా ఒకటే కదా చెప్పక్కర్లేదు. ఒకవేళ తెలంగాణ ఎలక్షన్తో పాటు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు రద్దు చేయాల్సి వస్తుంది. కానీ అట్లాంటి ఆలోచన కానీ అట్లాంటి భావన కానీ ఏం లేదు కదా. ఈ వాతావరణంలో కాంగ్రెస్ ప్రభావం తెలంగాణలో ఆంధ్ర ఎలా ఉంటుంది సార్ మీ యొక్క రాజకీయ విషయం? ఆంధ్రలో ఏం పెద్ద ఏమి ఉండదు, కానీ ఆంధ్రలో అది పెద్ద వాళ్ళకి తెలుసు. తెలంగాణలోనే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక ఎఫెక్ట్ కాంగ్రెస్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఒక్కసారిగా ఒక ఊపు వచ్చింది, బీజేపీలో డల్ అయ్యారు. దాని తోడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట్లా దూపల్లి కృష్ణారావు వీళ్ళంతా కాంగ్రెస్లో జారిపోతున్నట్లుగా ఇప్పటికే ఇదైంది కదా. యాజిటీజ్గా అయితే కేసీఆర్ గారు కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్న లెక్క యాజిటీజ్గా అయితే, అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ ఏదో ఒక పార్టీ రైవల్గా గనక గట్టి ఇద్దరు మధ్య పోటీ అయితే టైట్ పెట్టవుద్ది. టీఆర్ఎస్కి కాస్త ఇబ్బందికరంగా కూడా ఉన్న ఆశ్చర్యం లేదు. అయితే ఇది ఎందుకు అంటున్నానంటే, హైదరాబాద్ కానీ లేదా కొన్ని ఈ ప్రాంతంలో నివసించే సెటిలర్స్ లేదా ఆంధ్ర ప్రాంతం వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది బీఆర్ఎస్ పట్ల సానుకూలంగానే ఉన్నారు. కానీ తెలంగాణకు సంబంధించిన నేటివ్ పీపుల్లో నాకు ఆశ్చర్యం, నేను అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటే వాళ్ళల్లో అంత సంతృప్తి కనపడాల. అట్లా అని చెప్పి పూర్తిగా వ్యతిరేకత ఉందని కాదు, కానీ ఏదో ఏదో ఒక అసంతృప్తి అయితే కొంత కొనసాగుతుంది. 10 ఏళ్ళు పూర్తవుతుంది అది ఆ కారణం ఏదన్నా కానీ, తర్వాత వ్యక్తిగతంగా కేసీఆర్ గారి మీద ఒక రకమైన భావన, ఈయన ఎవరిని కలవడను లేకపోతే ఇట్లాంటి కొంత వ్యక్తిగత వ్యవహారాల్లో ఈ దా మరి కవిత గారి ఇష్యూ ఎట్లా వెళ్తుందో తెలియదు. కానీ బట్ ఓవరాల్గా చూస్తే ఈ తెలంగాణలోని పల్లెల్లో కానీ ఇతరత్రా కొన్ని వర్గాల్లో కొంత వ్యతిరేకత ఉంది. దళిత బంధుకు వాళ్ళకి ఇచ్చిన దాని మీద మిగతా వాళ్ళకి కోపం రావటం, అలాగే ఇప్పుడు దాంతో ఇప్పుడు ఈయన బీసీ బంధుని 100,000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఆ 100,000 రూపాయలు ఎంతమందికి ఇవ్వగలుగుతారు? అందులో ఇంకా 6 నెలల టైమే ఉంటుంది. సో ఇటువంటి కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. ఇవి ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయి? సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ ఏ రకమైన రోల్ తీసుకుంటుంది? ఒకవేళ బీజేపీ కనుక పెరిగిందనుకోండి, అప్పుడు ఈయనకి ఈజీ. కేసీఆర్ గారు ఇద్దరు రెండింటి మధ్య ఓట్లు చీల్తే ఈయన ఈజీగా బయటపడచ్చు. అలా చేయకుండా అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు డౌన్ అయింది కాబట్టి కాంగ్రెస్ వైపు కనుక ఓటర్లు మొగ్గు చూపడం మొదలు పెడితే బీజేపీ వైపు కాకుండా టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డైరెక్ట్ ఫైట్ అయితే కొంచెం టైట్గా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం.